नंबर के अनाउंस कर रहा हूँ। बड़ा विषय क्या था सर बोमा నందమూరి తారక రామారావు గారి ఒక వర్ధంతి పురస్కరించుకొని వాళ్ళు ఇక్కడ ఆయన ఇక్కడ సమాధికి అందరూ అందరూ కలిపడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి సిరి రాజకీయ రంగాలలో నాన్నగారి యొక్క చైతన్య యాత్ర నేను అంటే నాకు పెరిగిన దగ్గర నుంచి తెలిసి ఆయన ఆన్ అండ్ హాఫ్ స్క్రీన్ హీరో వన్ అండ్ ఓన్లీ ద లెజెండ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జిందాబాద్ ఎన్టీఆర్ అమర్ రహే. మరి ఆయన జీవిత జీవన విధానం అయితే తెలియదు, లేకపోతే ఆయన ఆశ సాధన తెలియదు, ఆయన పట్టుదల తెలియదు, ఆయన కుండిత దీక్ష అలాగే ఆయన మాట తప్పని మడమ తిప్పని ఈ యొక్క ఏదైతే ఆయన మహత్తరమైన వ్యక్తిత్వం మనందరికి కూడా మహోన్నతమైన ఆదర్శంగా నిలిచిన తెలుగు జాతి గుర్తుపెట్ట అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే అన్నగారు నేను నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత దివ్య మోహన తేజరూపం అలాగే ఆయన యొక్క గాంభీర్య రాత్రం ఆయన యొక్క విశాలమైన నేత్రాలు అలాగే ఆయన మనసు మగరందం అలాగే ఆయన అభిమానం అనంతం. అంటే ఏంటంటే ఆయన సకల గుణాభిరామ అలాగే రణరంగ భీమ అలాగే జగదేక సార్వభౌమ ఈ నందమూరి తారక రామారావు గారి యొక్క మహాప్రస్థానం. అంటే ఈ నాలుగుల కంటే కొట్టే తెచ్చని చెప్తున్నాను, ఎందుకంటే ఎన్టీఆర్ అంటే ఇంతకుముందు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు కాదు, ఎందుకంటే నటనాలయం ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు. టీ అంటే తారామండలంలోని తారక ధృవ తారకుడు, ఆర్ అంటే రాజరాజు రాజర్షి రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణదాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆయన మనకు ఆయన శారీరకంగా లేకపోయినా ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఆయన స్ఫూర్తి ఎప్పుడు మనతో ఉంది. తెలుగు జాతిలో పుట్టడం ఎన్టీ రామారావు గారు మనం చేసుకున్న అదృష్టం. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు అమరే ఆయన రాజకీయంగా ప్రస్థానం మరి ఎన్నో అనితర సాధ్యమైన పాత్రలు చేయడం జరిగింది. అది జానపదాలు కానివ్వండి, పౌరాణిక కథలు కానివ్వండి, అలాగే చారిత్రాత్మక చిత్రాలు కానివ్వండి, లేకపోతే సాంఘిక చిత్రాలు కానివ్వండి, ఎన్నో రకాల పాత్రలు చేయడం జరిగింది. అలాగే తర్వాత పార్టీ పెట్టి అనితర సాధ్యమైన 9 నెలల్లో అవతల ప్రభుత్వ పార్టీని ఓడించి మరి ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి కావడం, అలాగే అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వెనకబడిన తరగతులు అలాగే తాడుతి పీడిత కులాల వారందరికీ వారికి చేయితనిచ్చి వారిని తీసుకొచ్చి అధికార పీఠంలో ఉన్న పదవులతో అలంకరించిన ఆ కుర్చీల్లో కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. పేదవాడు కావలసిన కనీస అవసరాలైన కూడు కింద సమకూర్చి అలాగే అభినవ భగీరథుడు తెలుగు గంగ నీళ్లను తీసుకొచ్చి అక్కడ రాయలసీమ ప్రాంతాలకు ప్రాంతాన్ని సస్యశామలం చేయడం హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి, లేకపోతే గాలి నగరు అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన యొక్క ఆలోచనకు నిదర్శనం. అటువంటి రామారావు గారు ఆయన్ని తెలుగు జాతి మరి అంతేకాకుండా మొత్తం ఒక మిగతా పార్టీలన్నీ కూడా ఏకదాటిపై తీసుకొచ్చి జాతీయ పార్టీలన్నింటినీ అక్కడ కేంద్ర పాలిత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఒకటి వేళతో సహా పెకిలించి వేసి ఒక దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అటువంటి మహానుభావుడు మరి ఆయన ఇవాళ ఆయన గురించి రాయాలంటే నేను చెప్పిన ఆయన్ని సూర్యుని వెలుతో చూపించినట్టే ఉంటుంది. మరి అటువంటి ఆయన గురించి ఒక మనం రాయాలంటే పాట అది ఆ వ్యాసుడు వశిష్ఠుడి వల్ల కూడా కాదేమో, మరి ఎంతమంది అభిమానులు ఉన్నారు
అడ్డుపెట్టినప్పుడు కూడా అభిమానులు ముందు పార్టీని మోసింది. అలాగే ఆయన ఎంతోమంది అరుదైన వారిని అభిమానులు చెరిమి, డాక్టర్లు చెరిమి, లాయర్లు చెరిమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు చెరిమి, వివిధ రంగాల్లో ఉన్న వారందరినీ కూడా పార్టీలోకి తీసుకొచ్చి ఆయన వాళ్ళను ఒక మనిషితో ఎంతమంది యొక్క జాతకాలు ముడిపడి ఉంది. అటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు అందరికీ ప్రార్థన చూపించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఇక్కడ తెలంగాణ తెలిపి 6.0 ఏదైతే ఉందో ఇప్పుడు పోరాడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏది ఇప్పుడు స్థానికేతర అంటే స్థానికులకు అక్కడే ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆనాడు రామారావు గారు ఇప్పుడు కల్పించారు 6.0. టీచర్స్ కాదు 6.0 అప్పుడు ఇది టీచర్ సంబంధించి అలా మరి ఎన్నో అందరికీ ఎంతో న్యాయం చేయడం జరిగింది. మరి ఇవాళ రాయడం అంటే ఇవాళ ఒక చిన్న విషయం ఏంటంటే మా రామారావు గారి అభిమాని ఒక ఆయన అమెరికాలో ఆయన పేరు అశ్విన్ అట్లూరి అని అశ్విన్ అట్లూరి కనెక్టికట్లో ఉంటారు కనెక్టికట్ న్యూయార్క్ దగ్గరలో ఆయన ఒక మంచి పాట సాధించాడు సాధించాడు అని ఎందుకంటే సాధించడం అని నేను అన్నాను నేను ఎందుకంటే ఇంతక వ్యాస వశిష్ఠుడు అన్నాను నేను వ్యాసుడు కాదు వశిష్ఠుడు కాదు బామరులకు అర్థమైతే అయ్యే భాషలో విధంగా ఒక పాటను ఆయన ఆయనే నిర్మించి ఆయనే వ్రాయడం జరిగింది ఆ పాటని దానికి బాజీ గారు బాణీలు సమకూర్చడం జరిగింది ఆ పాటకి బాబ్జీ బాజీ బాజీ ఈయన బాజీ ఈయనే సంగీతం సమకూర్చాడు నిర్మాత అండ్ పాట రాసిందేమో అశ్విన్ అట్లూరి అలాగే దానికి అంజనా సౌమ్య పాట పాడింది ఆవిడకి తోడు మెయిల్ సింగర్ వచ్చి స్వరాగ్ పాట పాడాడు ఆ పాట ఈరోజు ఆయన ఈ వర్ధంతి సందర్భంగా ఆయన అక్కడి నుంచి నాతో మాట్లాడి అభిమానులందరి తరఫున ఆ పాటను ఆవిష్కరించమని నన్ను కోరడం జరిగింది. ఏదైనా ఆ పాట ఒకసారి ఆగ రెడీ అయినా నేను తలా ఎక్కడ వస్తున్నావు ఇప్పుడు యూట్యూబ్లో అన్నింటిలో కూడా ఈ పాట ఇప్పుడు మీరు చూడొచ్చు అని కనెక్ట్ టికెట్లో ఉంటాడు.